అన్ని పండుగల కన్నా వినాయక చవితి అందరూ చాలా ఇష్టంగా ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. అంతా కలిసిమెలిసిగా కోలాహలంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నవరాత్రుల ప్రారంభం నాటి నుంచి నిమజ్జనం వరకు ఎంతో హడావుడి ఉంటుంది. ఈ పండుగ వేళ కొన్ని ప్రాంతాల్లో అపశృతులు చోటు చేసుకుని కొన్ని కుటుంబాలకు తీరని శోకం మిగులుతుంది. పండగ వరకు బాగానే ఉన్నా నిమజ్జన సమయంలో చాలా మంది చేసే చిన్న చిన్న తప్పులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. నిమజ్జనం వేళ వాగులో ఇద్దరు గల్లంతైన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కడప జిల్లాలోని కమలాపురం విరుపునాయనిపల్లి మండలంలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. మగుమూరు వంకలో నిమజ్జనానికి వచ్చి ఈతకు దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లికి చెందిన వారుగా గుర్తించారు. వేంపల్లి నుంచి పక్కనే ఉన్న వీరమనేని పల్లెలోని మగుమూరు వంకలోకి వినాయక నిమజ్జనం కార్యక్రమానికి వచ్చారు కొందరు యువకులు. గణేష్ నిమజ్జన కార్యక్రమం అనంతరం వాగులో ఈత కొట్టేందుకు దిగారు. వారిలో రాజా వంశీ అనేవారు ఈత కొడుతుండగా లోతుకు వెళ్లారు. నీటిలో కొట్టుకుపోయారు. అయితే గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే చాలా దూరం వీళ్ళిద్దరూ కొట్టుకుపోయినట్లు గుర్తించారు. వారి మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా వారు దొరకకపోవడంతో ఫైర్ NDRF సిబ్బందికి సమాచారం అందించారు. నిమజ్జన కార్యక్రమంలో యువత ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చిన్న చిన్న తప్పిదాలు కుటుంబాలను శోక సముద్రంలోకి నెడతాయని, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయని హెచ్చరిస్తున్నారు. నిమజ్జన కార్యక్రమం అనంతరం నీటిలోకి దిక్కకుండా ఇంటికి వెళ్లిపోతే ఎటువంటి ప్రమాదాలు జరగవని పేర్కొంటున్నారు. బాణసంచాలు కాల్చే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని, ఊరేగింపు సమయంలో మద్యం తాగొద్దని సూచించారు పోలీసులు.